నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి కొన్ని లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతున్నారో మీరు ముందుగానే ఆన్లైన్లో సోమవారిక దర్శన టికెట్లు బుకింగ్ చేసుకోవడానికి ఆన్లైన్లో సోమవారిక దర్శన టికెట్లని టీడీపీ వారు అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఈ అప్డేట్స్ వచ్చేసి మనకి మొత్తం అన్నీ కూడా చెప్తున్నటువంటి సోమవారిక అన్ని దర్శన టికెట్లు కూడా అక్టోబర్ నెల సంవత్సరంబట్టి సోమవారిక దర్శన టికెట్లు అండి ఇప్పటి వరకు అయితే మనకి సెప్టెంబర్ మంత్ వరకు కూడా సోమవారిక దర్శన టికెట్లు ఆన్లైన్ బుకింగ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది అదేవిధంగా అకామిడేషన్ కూడా ఇప్పుడు విడుదలవుతున్నటువంటి కోట వచ్చేసి మనకి అక్టోబర్ నెల సంవత్సరం బట్టి సోమవారిక ఆదిత్య టికెట్లు కానీ లేదా మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్లు కానీ సీనియర్ సిటిజన్లకు సంబంధించినటువంటి కోట కానీ ఆంధ్రప్రదేశ్ కోట కానీ ఇటువంటి అకామిడేషన్ కోట మొత్తం అన్ని కూడా మనకి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి కోటాని అని అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఒకవేళ ఆన్లైన్లో కనుక సోమవారా దర్శన టికెట్లు కానీ లేదా అకామిడేషన్ కానీ దొరకకపోతే మనకి తిరుపతిలో దర్శన టికెట్లు ఎక్కడ ఇస్తారు అకామిడేషన్ మనకి ఆఫ్లైన్లో ఇస్తారా ఎవరా అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ముందుగా స్వామివారి యొక్క ఆర్జిత్ సేవ టికెట్లని అంటే ఇందులో ప్రధానంగా మనకి ఆర్జిత్ సేవలు అన్నది మూడు రకాల కేటగిరీలో ఉన్నాయండి ఇక్కడ ఒక్కొక్క కేటగిరీకి సంబంధించిన డిఫరెంట్తో పాటు ఈ టికెట్లు ఏ విధంగా బుకింగ్ చేసుకోవాలనేటువంటి విషయం కూడా నేను చెప్తానండి టీఈడి వారు మనకి ప్రతీ నెల కూడా పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా స్వామివారిక యొక్క దర్శనానికి టికెట్కి సంబంధించింది మనకు విడుదల చేయడం జరుగుతుంటుందండి ఈ అప్డేట్స్ వచ్చేసి మనకి మూడు నెలల ముందుగానే మనకి టికెట్లను అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనకి పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా వివిధ రకాల కేటగిరీలు స్వామివారి ఆర్థికసేవ టికెట్లు అయితే లేదా మూడు వందల రూపాయల దర్శన టికెట్లు అయితే అదేవిధంగా అకామిడేషన్ టికెట్ అకామిడేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుందండి ఒకటి ఒకటిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిసారిగా మన భక్తి మరగించాలని ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మరగించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట ఘంటసములు చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుందండి ఇంకా అసలు విషయానికి వస్తే మొదటి కేటగిరీలో అంటే సోమవారి యొక్క ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అండి అంటే ఎలక్ట్రానిక్ డిప్ అంటే లాటరీ పద్ధతిలో సోమవారి యొక్క భక్తులను ఎంపిక చేయడం ఇందులో మనకి ఆర్జిత్సేవాన్ని పిలుస్తూ ఉంటారు మనం సాధారణంగా మొదటి గడప దర్శన టికెట్లుగా కూడా మనం పిలుస్తూ ఉంటామండి ఇందులో మనకి నాలుగు రకాల కేటగిరీస్ ఉన్నాయి ఒకటి సుప్రవాత సేవ రెండు తాముల సేవ మూడు అష్టదల పా పద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం స్వామివారికి ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ పద్ధతులు అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను ఎంపిక చేయడం జరుగుతుందండి ముందుగా దీనికోసం మనం అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ అన్నది మనకి రేపు పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు కూడా అంటే పద్దెనిమిదో తారీఖు జూలై నెల ఉదయం పది గంటల నుండి ఇరవైయో తారీఖు జూలై నెల ఉదయం పది గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టీటీడీ వారు అయితే అవకాశం ఇవ్వడం జరిగిందండి ఇది ఏ విధంగా చేసుకోవాలనేటువంటి విషయానికి వస్తే టీఈడికి సంబంధించినటువంటి అప్షాల అప్సేట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్లు అయితే మనం చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి ఎలాగ ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీగారి బుక్లు ఎవరైతే ఉన్నారో ముందుగా దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్ చెప్తానండి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి ఈ టికెట్లు అయితే బుకింగ్ చేసుకోవచ్చండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ లక్కీ డిప్లో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులకి టోటల్గా లాగిన్ అయిన తర్వాత ఒక ఫార్మాట్ అయితే ఉంటుందండి అందులో మీ ఈమెయిల్ ఐడి మీ మొబైల్ నెంబరు మీ స్టేటు కంట్రీ మీ అడ్రస్ అదేవిధంగా వెళ్తున్నటువంటి పర్సన్ యొక్క పూర్తి పేరు మెయిల్ అయితే మెయిల్ ప్రీమియల్ అయితే ప్రీమియల్ ఏజ్ అదేవిధంగా ఐడి ప్రూఫ్ కింద మనకి ఆధార్ కార్డు అదేవిధంగా పాస్పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ రెండున్నట్లు ఏదోటిచ్చి దాని తర్వాత దాని సీరియల్ నెంబర్ అయితే మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇలాగ ఇచ్చిన తర్వాత మనకి సోమవారి కార్జిక సేవలకి అయితే మనం ఓపెన్ అవుతాయండి ఇందులో మనకి సుప్రభాత సేవ తోమల సేవ అష్టదారాధన అర్చన ఈ టికెట్లకు సంబంధించిన కాస్ట్లు కూడా మనకు పైన కనిపిస్తుంటాయండి సుప్రభాత్ సేవకి నూట ఇరవై రూపాయలు తోమల సేవకి రెండు వందల ఇరవై రూపాయలు అష్టదళ పాత పద్మారాధనకి పన్నెండు వందల యాభై రూపాయలు అర్చన సేవకు వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున ఒక్కొక్క టికెట్ కాస్ట్ కూడా ఉండడం జరుగుతుందండి దాని తర్వాత మీరు చాలామంది శ్రీవారి భక్తులు చేస్తున్నటువంటి ఒక మిస్టేక్ చెప్తున్నానండి ఈ లక్కి డిప్రో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో వాళ్ళు ఆ నెలలో ఒకే డేట్ని ఎంపిక చేసుకుని ఒకే సేవని ఎంపిక చేసుకుంటున్నారండి దానివల్ల వాళ్ళ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయండి ఎందుకంటే సాధారణంగా మనకి టికెట్స్ అన్నవి పదివేల లోపే ఉంటాయండి అంటే టోటల్గా మనకి సూపర్వాద సేవ నుండి అర్చన వరకు కూడా చూసుకున్నటువంటి నాలుగు రకాల సేవలు కూడా మనకి టోటల్గా ఒక ఎనిమిది వేల నుండి పదివేలు లోపు ఉంటాయండి అది కూడా కొన్ని స్పెషల్ డేస్లో సామాన్యక దర్శనలు అయితే ఉండవండి దానికి కాబట్టి మీరు ఆ మంత్ అంతా కూడా ఎంపిక చేసుకోండి ఆ మంత్ అంతా కూడా సెలెక్ట్ చేసుకుని ఈ అన్ని సేవలు కూడా మీరు ఇటువంటి సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏదో ఒక రకమైనటువంటి సేవకు మీరు ఎంపిక అవ్వడానికి అవకాశం ఉంటుందండి మీకు ఏ సేవ కూడా వచ్చినా కూడా స్వామివారి యొక్క ప్రధాన ఆలయంలో అంటే ఆనంద నిలయంలో స్వామివారికి జరుగుతున్నటువంటి సేవల్ని ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు కూడా కళ్ళారా చూసి దాని తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి మిమ్మల్ని పంపించడం జరుగుతుందండి అది కూడా చాలా దగ్గరికి వెళ్తారు అంటే మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడం ఉంటుంది మొదటి గడప వరకు వెళ్తున్నటువంటి సమయంలో ఇంచుమించుగా ఒక ఐదు నిమిషాల వరకు కూడా స్వామివారిని మన కళ్ళారా చూడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తోమర సేవ కానీ అష్టదల పాత పద్మారాధన కానీ అచ్చని కానీ ఈ మూడు రకాల సేవలు కూడా ఎంపిక అయితే ఇంచుమించుగా ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు కూడా స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయంలో కూర్చుని స్వామివారికి జరుగుతున్నటువంటి సేవలను మనం కళ్ళారా చూసి ఆ తర్వాత ఏంటంటే తరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఏ సేవ కూడా తగిలినా కూడా మన యొక్క పూర్వజన్మ సుకృతం అండి కాబట్టి మీరు అందరూ కూడా అన్ని డేట్లే ఆ మంత్కి సంబంధించి బట్టి అన్ని డేట్లు కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత అన్ని సేవలు కూడా మీరు అంటే ఆప్షన్లోనే ఏంటంటే సెలెక్ట్ అవ్వాలని ఉంటుందండి దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ సేవలకి కూడా మీరు అవుతారు చేసిన తర్వాత మీరు ఒకసారి మా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఒకసారి ఓపెన్ అవుతాయండి ఎందుకంటే ఒకసారి మనం ఫిల్ చేసిన తర్వాత ఒకసారి చెక్కింగ్ చేసుకోవడానికి మనకి ఏ టోటల్ కనిపించడం జరుగుతుంది అలా వచ్చిన తర్వాత మీరు దాని మీద కంటిన్యూ కొడితే మీకు రిజిస్ట్రేషన్ అన్నది పూర్తి అవుతుందండి రిజిస్ట్రేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా నేను ఈ కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి ఒకవేళ మీకు తెలియకపోతే ఆ వీడియోని చూసి మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది ఒకసారి మీరు దాన్ని ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా మీకు అవగాహన అన్నది ఉంటుందండి ఇలాగ ఎంపిక అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి రిజల్ట్ వచ్చేసి మనకి అదే రోజున అంటే జూలై నెల ఇరవయో తారీఖు పది గంటలతోటి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇరవయో తారీఖు మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఈ రిజల్ట్ అన్నది రావడం జరుగుతుంటుందండి అది ఏ కేటగిరీకి ఆ కేటగిరీ సుప్రభాద్ సేవకు ఎంతమంది ఎంపిక అయ్యారు తాముడి సేవకి ఎంతమంది ఎంపిక అయ్యారు అష్టదల పాద ఎంతమంది ఎంపిక అయ్యారు అర్చన సేవకు ఎంతమంది ఎంపిక అయ్యారు అనేది ఒక లిస్ట్ అన్నది రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ సేవలో ఎంపిక అయినటువంటి శ్రీవారి భక్తులకి మాత్రమే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఎస్ఎంఎస్లో మీకు వచ్చినటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ అన్నది మీరు కట్టవలసి ఉంటుంది అంటే ఒక్కొక్క రకమైన సేవకి ఒక్కొక్క రకమైనటువంటి అమౌంట్ ఉంది కాబట్టి అంటే ఉదాహరణకి సుప్రవాద సేవకి నూట ఇరవై రూపాయలు తోమల సేవకి రెండు వందల ఇరవై రూపాయలు అష్టదళ పాతపద్మారాధానికి పన్నెండు వందల యాభై రూపాయలు అచ్చిన సేవకి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున మీకు వచ్చినటువంటి అమౌంట్ని ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు అయితే మనం అమౌంట్ అనేది కట్టవలసి ఉంటుందండి ఇలా అమౌంట్ ఆన్లైన్లో ఎవరైతే కట్టారో అంటే మీరు ఏ విధంగా రిజిస్ట్రేజ్ చేసుకుని టీవీకి సంబంధించిన అప్సైల్ అబ్సైట్లకు లాగిన్ అవి వెళ్ళారు అదేవిధంగా అమౌంట్ అన్నది కూడా మీరు ఎంపిక అనేటువంటి శ్రీవారి భక్తులకి సేమ్ అదేవిధంగా మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుందండి కాకపోతే అదనంగా మీ యొక్క ఫొటోస్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేసి మీరు ఈ అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే మీరు పూర్తిగా ఈ స్వామివారికి ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ పద్ధతిలో స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఒకవేళ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్కి రాకపోతే మీరు టీవీకి సంబంధించినటువంటి అబ్సైల్ అప్సైట్లోకి సేమ్ లాగిన్ అవి హిస్టరీ అని ఉంటుందండి మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే హిస్టరీ ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి మీరు స్వామివారిక ఎలక్ట్రానిక్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఆ సేవకు ఎంపిక అయ్యారో ఎంపిక కాలేదా అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి మీరు అక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇదండి సోమవారి ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ పద్ధతిలో శ్రీవారి భక్తుల్ని ఎంపిక చేయడం జరుగుతుంటుందని ప్రతి నెల కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇది పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు కూడా రిజిస్ట్రేషన్ ఉంటుంది ఇరవై రెండవ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో అమౌంట్ కట్టడానికి అయితే శ్రీవారి భక్తులకైతే అవకాశం ఇవ్వడం జరుగుతుంది తర్వాత సెకండ్ కేటగిరీ వచ్చేసి ఇది కూడా స్వామివారికి ఆర్జిత సేవ టికెట్లు అండి కాకపోతే ఇందులో ఆర్జిత సేవ అంటే మనకి ఇందులో కూడా నాలుగు రకాల సేవలు ఉంటాయి ఒకటి కళ్యాణోత్సవం సాధారణంగా మనం కళ్యాణం టికెట్లను పిలుస్తూ ఉంటాం రెండు ఉంజలి సేవ మూడు సహస్ర దీపాలంకరణ నాలుగు ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ నాలుగు రకాల సేవలు కూడా స్వామివారికి ఆర్జిత సేవలు అని పిలుస్తారండి ఇది వచ్చేసి మనకి ఇరవై రెండవ తారీఖున నెల ఉదయం పది గంటలకైతే అవడం జరుగుతుందండి ఇది కూడా టీడీపీకి సంబంధించిన అప్సా వెబ్సైట్ అయితే అయితే ఉందో టీటీ దేవస్థానం టీపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి సేమ్ అదే విధంగా మన మొబైల్ నెంబర్ తోటి లాగినవి టికెట్లు అయితే బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది కూడా మనకి అక్టోబర్ నెలకు సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు అండి ఈ ఆదిత సేవ టికెట్ల యొక్క కాస్ట్ చూసినట్లయితే మనకి కళ్యాణం టికెట్లు వచ్చేసి అంటే భార్య భర్తలు ఇద్దరే బుక్ చేసుకోవాలండి కళ్యాణం టికెట్లు అంటే అది వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు ఉంటుందండి అంటే భార్యాభర్తలు ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు అంటే ఒక టికెట్ కింద కంపేర్ చేస్తారు ఇది కూడా మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి చాలా ఈజీగా బుకింగ్ చేసుకోవచ్చండి తర్వాత ఉంజల సేవ టికెట్లు కానీ ఐదు వందల రూపాయలు సహస్ర దీప అలంకరణ సేవ టికెట్లు ఐదు వందల రూపాయలు ఆజిత్ బ్రహ్మస్వం సేవ టికెట్లు ఐదు వందల రూపాయలు అండి దీన్నే మనం సాధారణంగా ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటామండి ఇది మనకు ప్రతీ నెలా కూడా ఇరవై రెండో తారీఖున ఉదయం పది గంటలకైతే విడుదల చేయడం జరుగుతుంది ఇది అక్టోబర్ నెలకి సంబంధించి బట్టి కోట అండి ఇందులో మనకి కళ్యాణ్ టికెట్లు ఏ విధంగా బుకింగ్ చేసుకోవాలి ముంజలి సేవ ఏ విధంగా బుకింగ్ చేసుకోవాలన్నది కూడా ఒక వీడియో చేసి నేను డెమో అన్నది కింద అంటే ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందని ఒకసారి మీరు దాన్ని చెక్ చేసినట్లయితే ఈ కళ్యాణ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది మీకు ఐడియా ఉంటుంది తర్వాత మనకి అదే రోజున అంటే ఇరవై రెండో తారీఖున జూలై నెల మధ్యాహ్నం మూడు గంటలకి ఇది ఆదిత ఇది మరొక కేటగిరీ అండి అంటే ఇది మూడో కేటగిరీ అని చెప్పొచ్చు ఇది కూడా అజిత్ సేవ అంటే విట్వల్ అని పిలుస్తారు ఆన్లైన్ సేవ అని పిలుస్తూ ఉంటారు విట్వల్ సేవ అంటే మనకి సామవారిక ఈ ఆర్థిక సేవలనే అంటే నేను చెప్పినటువంటి ఈ నాలుగు రకాల ఆజిత్ సేవలు ఏవైతే ఉన్నాయో అంటే కళ్యాణం కానీ ఉంజల్ సేవ కానీ శాస్త్ర ద్వీప కానీ ఆజిత్ బ్రహ్మోత్సవం కానీ ఈ నాలుగు రకాల సేవలను కూడా మనం ఇంటి దగ్గర ఉండి టీవీకి సంబంధించినటువంటి ఛానల్స్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ టీవీకి సంబంధించినటువంటి ప్రచార మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో టీవీ ఛానల్లో అందులో చూసి తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి మనం నేరుగా అయితే తిరుమల కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇది ఆన్లైన్లో జరుగుతున్నటువంటి సేవ కాబట్టి దీన్ని ఆన్లైన్ సేవను పిలుస్తుంటారు మెట్రోల్ సేవను పిలుస్తుంటారు ఇది కూడా ఇంచుమించుగా టికెట్ యొక్క కాస్ట్ సేమ్ అండి ఐదు వందల రూపాయలే ఉంజిలి సేవ ఉంటుంది సహస్ర దీపాల సేవ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఉంటుంది ఆర్జిత బెమ్మస్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఉంటుంది కళ్యాణం వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంటుందండి టికెట్ కాస్ట్ల మట్టుకు ఎటువంటి డిఫరెన్స్ ఉంటుందండి సేమ్ కాకపోతే ముందు చెప్పినటువంటి అంటే ఉదయం పది గంటలకు విడుదలవుతున్నటువంటి స్వామివారి కాజ్య సేవలో అయితే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారి కాజ్య సేవలో డైరెక్ట్గా పాల్గొని దాని తర్వాత దర్శనానికి అయితే పంపించడం జరుగుతుందండి కాకపోతే విచువల్ సేవ ఆన్లైన్ సేవలో అయితే మనకి రెండో ఒకటేనండి ఇది మధ్యాహ్నం మూడు గంటలకు జరుగుతుంది కాబట్టి మనం ఇంటి దగ్గరే ఈ సేవను చూసి అంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ప్రచార మాధ్యమాలలో ఈ యొక్క సేవను చూసి దర్శనానికి అయితే డైరెక్ట్గా వెళ్ళడానికి ఉంటుంది కాబట్టి దీన్ని విరుచువల్ సేవ అంటారు కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా విర్చువల్ సేవలో మీరు దర్శన టికెట్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు బుకింగ్ చేసుకున్నటువంటి డేట్ ఏదైతుందో దానికి దర్శన టికెట్లు ఉన్నాయా లేదా అన్నది ముందు చెక్ చేసుకోండి కింద మీరు డేట్ ఎంపిక చేసుకున్న తర్వాత పైన ఏంటంటే దర్శన టికెట్ అని ఉంటుందండి దాని మీద క్లిక్ చేస్తే క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది ఆ డేట్కి అక్కడ దర్శన టికెట్లు ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకుని తర్వాత మీరు విర్చువల్ సేవ టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఉదాహరణకి మీరు ఇరవై నాలుగో తారీఖుకి అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి ఇరవై నాలుగుకి మీరు యొక్క విర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుంటే మీకు దర్శనం అన్నది ఇరవై ఐదో తారీఖుకి ఇస్తారండి మీకు ఇరవై నాలుగో తారీఖున బుక్ చేసుకుంటే దర్శనం అన్నది ఇరవై నాలుగో తారీఖున ఉండదండి ఒక రోజు ముందుకి వెళ్ళబోయే రోజు ముందుకైతే మీరు వెళ్ళాలి ఇరవై ఐదో తారీఖున సోమవారి దర్శనం ఉంటుంది కాబట్టి ఒకసారి అది బుక్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన డెమో కూడా నేను కింద వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను కాబట్టి ఒకసారి దాన్ని చెక్ చేయండి మీకు మరింత అవగాహన ఉంటుందండి దాని తర్వాత మనకి మూడో కేటగిరీలో వచ్చేసి స్వామివారి యొక్క అంగప్రేక్షణ టికెట్లు అండి ఇది మనకి రేపు జూలై నెల ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకైతే టీడీకి సంబంధించిన అప్సాల్ వెబ్సైట్ ఏదైతేందో నేను చెప్పినటువంటి అప్సాల్ వెబ్సైట్ టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయ్యి టికెట్లు అయితే బుక్ చేసుకోండి అంగప్రేక్షణ అంటే మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే ఆనంద నిలయం ఏదైతుందో దాని చుట్టూ కూడా పొడుకుని పొరులదానాలు పెట్టడాన్ని అంగప్రేక్షణ అంటారండి ఇంకా చెప్పాలంటే మనం స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్తాం కదండీ అంటే జయ విజయాల దగ్గర నుండి స్వామివారిని దర్శించుకుని మనం బయటకు వచ్చేటువంటి ప్లేస్ ఏదైతుందో అక్కడి నుండి పడుకుని స్వామివారి ఉండీలో కానక లేసేటువంటి ప్లేస్ ఏదైతుందో అక్కడ వరకు ఇంచుమించుగా అక్కడ వరకు పడుకుని దండాలు పెట్టడాన్ని ప్రదక్షిణ అంటారండి టికెట్లు టోటల్గా ఫ్రీ అండి ఇది ఒక రోజుకు వచ్చేసి ఏడు వందల యాభై టికెట్లు ఉంటాయి కాబట్టి ఈ టికెట్లు చాలా ఫాస్ట్గా మీరు ఫిల్ చేసుకోవాలండి ఎందుకంటే విత్ ఇన్ ఒక టూ త్రీ మినిట్స్లో ఈ టికెట్స్ అన్నది ఆన్లైన్లో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి చాలామంది మిత్రులు ఈ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా అక్కడ ఉన్నటువంటి ఫార్మేట్లు అన్నీ కూడా ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఒక మ్యాగం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇద్దరు అంటే ఎవరైనా అండి భార్య భర్త అన్న అన్నాచర్యలు ఎవరొచ్చు అక్క తమ్ములు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు బంధుమిత్రులు ఎవరైనా సరే వెళ్ళొచ్చండి కాకపోతే అంగపరీక్షణ చేసినప్పుడు మాత్రం ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా పంపించడం జరుగుతుంది ఇలా అంగప్రదేశం పూర్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే పంపించడం జరుగుతుందండి వీళ్ళకి దర్శనం అన్నది కూడా మనకి ఎర్లీ మార్నింగ్ మనకి సిక్స్కి అన్నదే దర్శనం ఉంటుందండి అంటే రిపోర్ట్ టైం మధ్యాహ్నం నైట్ ఒంటి గంటకైనా సరే మనకి సోమవారేక సుప్రభోత్సవ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళని అయితే దర్శనానికి పంపించడం జరుగుతుంది ఆ టైంలో వీళ్ళే ఉంటారు వీళ్ళ తర్వాత మనకి సర్వదర్శనం వాళ్ళు వీళ్ళతో యాడ్ అవుతారండి కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని సోమవారిక అంగరప్రేక్షణ టికెట్లు టోటల్గా ఫ్రూ ఫ్రీ కాబట్టి మిత్రులందరూ కూడా రేపు ఇరవై రెండవ తారీఖున ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకు విడుదలవుతున్నటువంటి ఈ అంగరప్రేషణ టికెట్లు బుకింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది కూడా మనకి అక్టోబర్ నెలకు సంవత్సరం బట్టి అంగ్రప్రేక్షణ టికెట్లు అండి అదేవిధంగా అదే రోజున సోమవారిక శ్రీవాణి టెస్ట్ డోర్స్ కోట ఇది ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకు విడుదలవడం జరుగుతుందండి ఈ టికెట్లు కూడా మనం ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలండి ఆన్లైన్లో ఎవరైతే పదివేల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ చేశారో అంటే శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి అంటే మన దేశంలో జరుగుతున్నటువంటి ఆలయ నిర్మాణంలో కానీ లేదా కొన్ని దేవాలయాలకి దూప దీప నైవేద్యాలు కూడా టీడీటి వారు ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలకి ఎవరైతే పదివేల రూపాయల డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో వీళ్ళకి ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో పదివేల రూపాయలు కట్టించుకుని శ్రీవాణి టెస్ట్ డోనస్ కోటాలో ప్లస్ అదనంగా వీఐపీ కోటా దర్శనం అన్నది అంటే ఐదు వందల రూపాయలు విఐపి కోటా దర్శనం దాని తర్వాత ఒక అకామిడేషన్ అన్నది వెయ్యి రూపాయలు విఐపి అకామిడేషన్ అన్నది ఈ శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా శ్రీవాణి టెస్ట్ డోనస్ కోటాలో ఈ టికెట్లో బుకింగ్ చేసుకునేటువంటి ప్రయత్ని ఇది మనకి ఆన్లైన్లో ఉంటుంది అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మనకి అందుబాటులో ఉంటుందండి మీకు ఆఫ్లైన్లో ఎక్కడ ఉంటుంది అన్నది తర్వాత వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అంటే ఇప్పుడు టోటల్గా ఆన్లైన్లో కూడా జరుగుతున్నటువంటి కేటగిరీకి చెప్తున్నాను కాబట్టి మన ఇది కూడా టీడీకి సంబంధించిన అంశాల లోకి మీరు లాగిన్ అవి శ్రీవారికి టెస్ట్ డోనర్స్కి ఇంకోటలో పదివేల రూపాయలు మీరు కట్టినటువంటి శ్రీవారి భక్తులకి ఒక విఐపి బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది అంటే ఏ పర్సన్ అయితే కట్టారో ఆ పర్సన్కి మాత్రమే అండి డొనేషన్ అంటే ఈచ్ పర్సన్కి పదివేల రూపాయలు అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి మీ పిల్లలైతే సేవకైతే అయితే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి వీళ్ళకి కూడా పదివేల రూపాయలు ఎవరైతే కట్టారో ప్లస్ అదనంగా ఐదు వందల రూపాయలు ప్లస్ అకామిడేషన్ వచ్చేసి వెయ్యి రూపాయలు టోటల్గా పదకొండు వందల పదకొండు వేల ఐదు వందల రూపాయలు కట్టించుకుని వీళ్ళకి శ్రీవాన్ టెస్ట్ డోనర్స్ డోనర్స్ కోటలో స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది సోమవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇంచమించుగా ముందరి గడప వరకు వెళ్ళి స్వామివారిని అయితే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ యొక్క కోటాలో స్వామివారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది రేపు ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి టీడీపీకి సంబంధించిన అప్షయా వెబ్సైట్ ద్వారా ఈ టికెట్లు అయితే బుకింగ్ చేసుకోవాలండి ఇది అక్టోబర్ సంబంధించినటువంటి కోట అండి అదేవిధంగా అదే రోజున అంటే ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి కోట కూడా విడుదలవుతుందండి టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి వీళ్ళకి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు అంటే ఏజ్ సీనియర్ సిటిజన్ అయితే మీ యొక్క ఏజ్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేసి మీరు టికెట్ని బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే దివ్యంగులు ఎవరైతే ఉన్నారో వికలంగలు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి ఇది కూడా మనకి మధ్యాహ్నం మూడు గంటలకైతే మీకు దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది తర్వాత టికెట్ బుకింగ్ చేసుకోవడం కూడా రేపు ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి టీవీకి సంబంధించి అప్సా వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి టికెట్లని అయితే బుకింగ్ చేసుకోవచ్చు కాబట్టి మిత్రులందరూ తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇది అక్టోబర్ అక్టోబర్కి సంబంధించి కోట అండి అదేవిధంగా మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది ఎప్పుడు విడుదలవుతుంది అని మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు కాబట్టి ఈ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది మనకి ఇరవై నాలుగో తారీఖున జూలై నెల ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది విడుదలవుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఒక మ్యాగ్జిమం మీ మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి సిక్స్ మెంబర్స్ వరకు కూడా ఈ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ని బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇది కూడా ఈచ్ పర్సన్ వచ్చేసి మూడు వందల రూపాయలు అండి పన్నెండు సంవత్సరాల లోపునటువంటి పిల్లలకి అయితే ఈ టికెట్ అవసరం లేదు కానీ పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మూడు వందల రూపాయల దర్శన టికెట్ అయితే మీరు బు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా ఏ విధంగా బుకింగ్ చేసుకోవాలన్నది కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి మీరు ఆ లింక్ ఫాలో అయినట్లయితే ఈ టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి మీకు ఐడియా ఉంటుందండి దాంతోపాటు మనకి అదే రోజున అంటే ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి అవసరం అకామిడేషన్ రూమ్స్ వచ్చేసి రేపు ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు అయితే వీడికి సంబంధించినటువంటి అప్సా వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతుందండి అకామిడేషన్ బుకింగ్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఆన్లైన్లో యొక్క దర్శన టికెట్లు బుకింగ్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ కూడా బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే ఆర్జిక టికెట్లు కానీ మూడు వందల రూపాయల స్పెషల్ రెండు టికెట్లు కానీ అంగప్రదేశ్ కానీ సీనియర్ సిటీజన్ ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్ సంబంధించిన కోటా కానీ ఏదో రకమైనటువంటి దర్శన టికెట్లు ఆన్లైన్లో ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో వేళ్ళు మాత్రమే అకామిడేషన్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి రేపు ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి తిరుమల కొండపైన అదేవిధంగా తిరు తిరుపతిలోనే ఉండడానికి వలస అకామిడేషన్ అయితే విడుదల చేయడం జరుగుతుందండి అక్కడ ఆన్లైన్లో అయితే వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల రూపాయల వరకు కూడా రూమ్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అకామిడేషన్ అన్నది మూడు నెలల ముందుగానే అంటే అక్టోబర్ అక్టోబర్ నెలకి గాను రేపు జూలై నెలలో విడుదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుకింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో బుకింగ్ చేసుకోకపోవడం తెలియకపోయినా రాకపోయినా ఆ టయానికి అయిపోయినా కూడా ఆన్లైన్లో మీరు ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదండి నేరుగా తిరుమల కొండపైన ఉన్నటువంటి సిఆర్ఓపి దగ్గరికి వెళ్తే మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఆఫ్లైన్లో సిఆర్ దగ్గర ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా లైన్లో అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ మిత్రులందరూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి తిరుమల కొండపోయిన ఆ రోజుకి ఎన్ని రూములు అయితే ఖాళీ ఉన్నాయో అన్ని రూములు మాత్రమే శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి మనకి రూములు దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుండి ఉదయం పది గంటల లోపు వెళ్తే మీకు రూమ్స్ అన్నది ఖచ్చితంగా హండ్రెడ్గా హండ్రెడ్ పర్సంటేజ్ దొరకడానికి అవకాశం ఉంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సిఆర్ఓపి దగ్గర మనకి ఆఫ్లైన్లో యాభై రూపాయల రూము వంద రూపాయల రూము అదేవిధంగా వెయ్యి రూపాయల వరకు కూడా మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్ అనేది సిఆర్ఓపీ దగ్గర ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి దాని తర్వాత మనకి అకామిడేషన్ అనేది ఆఫ్లైన్లో తిరుమల కొండపై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా స్వామివారికి ఆర్జిత్ సేవ లెక్క డిప్పు కూడా మనకి తిరుమల కొండపైనే సిఆర్ఓపీ దగ్గరే ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా లెక్క డిప్పన్న తీయడం జరుగుతుందండి అక్కడ కూడా ఐదు రకాల సేవలకి లెక్కటి డిప్పన్న తీయడం జరుగుతుందండి సేవం స్వప్వాత సేవ తోమల సేవ అష్టతల పాత పద్మారాధన అర్చన కళ్యాణ టికెట్లకు సంబంధించినటువంటి లక్కి పన్నది అన్నది ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా సిఆర్ఓపిస్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో మనకి తీయడం ఓపెన్ చేయడం జరుగుతుందండి లక్కి మీరు అందరూ కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తు మార్పు ఇచ్చానల్కి మీరు మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఓం నమో వెంకటేశాయ